లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజా ప్రస్థాన యాత్ర అడ్డుకునే దిశగా టిఆర్ఎస్ గారి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో ఈ వివరాలన్నీ గవర్నర్ మేడం కి వివరించడం జరిగింది ఈ విషయాలన్నీ గవర్నర్ మేడం కి వివరించడం జరిగింది నర్సంపేటలో ఏ కారణం లేకుండా మేము ప్రశాంతంగా పాదయాత్రలు చేసుకుంటున్నా మా ఫ్లెక్సీలు తగలబెట్టి మా బస్సును తగలబెట్టి మా మనుషుల్ని కొట్టి మా బండ్లను డిస్ట్రాయ్ చేసి నానా బీభత్సం సృష్టించి అక్కడ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పోలీసులు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోకుండా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకుండా నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు కేవలం నా పాదయాత్రను ఆపాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారి డైరెక్షన్ లోనే ఉద్దేశపూర్వకంగానే ఈ పాదయాత్రకు వస్తున్న ఆదరణను భరించలేక 3500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇలాగే వదిలేస్తే ఇక కేసీఆర్ గారు పతనం ఇక్కడి నుంచే మొదలవుతుందని వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళ సర్వేలల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఉన్న ఆదరణ వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఎలాగైనా కూడా పాదయాత్రను ఆపే ప్రయత్నంలో నన్ను అరెస్ట్ చేయాలి అని ముందే డిసైడ్ చేసుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అన్న నెపము చూపి నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ మేము ఏ బండ్లనైతే కేసీఆర్ గారి గుండాలు ధ్వంసం చేశారో ఆ బండ్లని కేసీఆర్ గారి కూడా తిలకించాలని ఆ బండ్లను కేసీఆర్ గారి ఇంటికి ఎందుకంటే ఫామ్ ఈయన సెక్రటేరియట్కి వచ్చే పరిస్థితి ఎప్పటి నుంచో లేదు ఆనవాయితీ లేదు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్కు రారు కాబట్టి ఈ దొరకు చూపించాలని ఆయన ఇంటి వరకు తీసుకువెళ్ళాలని ప్రయత్నంలో మేము రోడ్డు ఎక్కిన వెంటనే అసలు కేసీఆర్ ఇంటి దరిదాపులకు కూడా రాకముందే పోలీసోళ్ళు ఓవర్ యాక్షన్తో మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది మా బండ్లు ఒక లేన్లో ఉంటే బస్సు ఒక లేన్లో ఉంటే ట్రాఫిక్ ఏ ఇబ్బంది లేకుండా నా బస్సు నా బండి ఒక లేనే వాడుకుంటున్నా నేను డ్రైవ్ చేస్తున్న బండి బస్సు ముందర ఉంది బస్సు వెనకాల ఉంది మేము ఒక లేన్లోనే ఉన్నా కూడా ట్రాఫిక్ ఏ ఇబ్బంది లేకున్నా కూడా మమ్మల్ని ఆ దరిదాపులు కూడా పోనివ్వకుండా దూరంగానే అసలు మొత్తం ట్రాఫిక్ జామ్ చేసేటట్టు అన్ని లేన్లను బ్లాక్ చేస్తూ హారిజాంటల్గా పోలీసులే వచ్చి వాళ్ళ బండ్లను పెట్టడం జరిగింది ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అని మళ్ళా నెపం మళ్ళా నా మీదనే పెట్టారు నన్ను అరెస్ట్ చేస్తామంటే నేను ఒప్పుకోలేదని నా బండిని నేను బండిలో ఉండంగానే ఒక మహిళ అన్న ఇంగితం కూడా లేకుండా అలాగే టో చేసుకుంటూ పోలీస్ స్టేషన్ వరకు తీసుకువెళ్ళారు బండి డోర్లు బద్దలు కొట్టి బయటికి లాగి నాతో పాటు ఉన్న మనుషులని ఈడ్చుకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇష్టం వచ్చినట్టు కొట్టారు పోలీసులు ఏ కారణం లేకున్నా కూడా కేవలం ట్రాఫిక్ వయలేషన్ అయినా కూడా అది కూడా వాళ్ళు కాస్ చేసిన ప్రాబ్లం ట్రాఫిక్ జామ్ కాస్ చేసింది హారిజాంటల్గా పార్క్ చేసిన పోలీసులు కారణం అయినా కూడా మా వాళ్ళను ఇష్టం వచ్చినట్లు కొట్టారు అరెస్ట్ చేసిన తర్వాత కొట్టారు ఎందుకు అని అడుగుతున్నాం పోలీసులు పోలీస్ బ్రూటాలిటీ మన రాష్ట్రంలో ఎంత భయంకరంగా ఉందో అందరూ గమనించాల్సిన విషయం ఉంది పోలీసులు కూడా ఈ పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యం అని మళ్ళీ గుర్తు చేస్తున్నాం తీరా అంతా అయిపోయినాక 8 గంటల పాటు 7 గంటలో 8 గంటలో నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆఖరికి నన్ను రిమాండ్లో ఉంచుకోవాలి అని కూడా పోలీసులు కేసీఆర్ గారి డైరెక్షన్లో నన్ను అరెస్ట్ చేస్తే తప్ప ఈ పాదయాత్ర ఆగదు అని వాళ్ళకు అర్థమైంది కాబట్టి అంతకుముందే కోర్టు మాకు పర్మిషన్ ఇచ్చింది పాదయాత్ర చేసుకోండి అని దాన్ని అడ్డుకోవాలి అంటే ఆ కోర్టు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి పాదయాత్ర ఆగదు ఎలాగో అని తెలిసింది కాబట్టి అప్పుడు మళ్ళీ రిమాండ్కు ట్రై చేసి నన్ను రిమాండ్ని అడిగారు రిమాండ్ కోసం అడిగారు అసలు రిమాండ్ కోసం ఎవరిని అడుగుతారండి ఒక క్రైమ్ కమిట్ అయితే ఇంటరాగేషన్ పెండింగ్ ఉంటే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కావాల్సిన అవసరం ఉంటే అప్పుడు కదా ఎవరైనా రిమాండ్కి అడుగుతారు
ట్రాఫిక్ వయలేషన్ కేసులో నన్ను రిమాండ్కు నా మనుషుల్ని రిమాండ్కు ఎందుకు అడిగారు అని అడుగుతున్నాం మీకు నిజంగానే పాదయాత్ర ఆపే ఉద్దేశం లేకపోతే నన్ను రిమాండ్కు ఎందుకు అడిగారు అని అడుగుతున్నాం అసలు నన్ను రిమాండ్లో పెట్టుకొని మీరు ఏం చేస్తారు నన్ను ఇంటరాగేట్ ఏం చేస్తారు మీరు ఎంక్వైరీలు ఏం చేస్తారు నా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ రాబడతారు అసలు నన్ను రిమాండ్కు అడగాల్సిన అవసరం ఏముంది కేసీఆర్ సర్కార్ అని అడుగుతున్నాం తీరా రిమాండ్కు అడిగితే ఇది అన్యాయం అని చెప్పి జడ్జి కూడా మాకు బెయిల్ ఇవ్వడం జరిగింది మేం బయటికి రావడం జరిగింది ఈ రోజు ఈ విషయాలన్నిటిని పాదయాత్రను ఆపే ప్రయత్నం సర్కారు చేస్తుంది అన్న విషయాలను గవర్నర్ గారికి వివరించి అసలు ప్రజాస్వామ్యం ఉన్న తీరుగా లేదు మన రాష్ట్రం అని వివరించి కేసీఆర్ గారు ఒక డిక్టేటర్ గా ఇక్కడ పాలిస్తున్నాడు ఒక దొరలాగా పాలిస్తున్నాడు వాళ్ళ సొత్తు అనుకుంటున్నారు తెలంగాణ ఇవన్నీ వివరించడం జరిగింది కేసీఆర్ గారు ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తామని చెప్పారు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు ఇంటికో ఉద్యోగం అన్నారు ఉద్యోగం ఇవ్వకపోతే లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు అల్లుడు వస్తే ఎడబండాలి అని మంచి మంచి సినిమాలన్నీ చూపించాడు ఆఖరికి చూస్తే ఒక్క హామీ కూడా నిలబెట్టుకుంది లేదు కేసీఆర్ సార్ ఈ విషయాలను మేము ప్రతిరోజు ప్లీజ్ మైండ్ దిస్ ప్రతిరోజు పాదయాత్రలో ప్రతిరోజు కేసీఆర్ గారిని ఎందుకు హామీలు నిలబెట్టుకోలేదు అని మేము నిలదీయడం జరుగుతూనే ఉంది జరిగింది మీ హామీలు ఎందుకు మీరు నిలబెట్టుకోవడం లేదు అని అడిగాము ప్రజలకు ఇన్ని సమస్యలు ఉన్నాయి మీరు ఎందుకు ఆదుకోవడం లేదు అని కేసీఆర్ని అడిగాము కేసీఆర్ అవినీతి గురించి కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న అవినీతిని చూస్తే ఎంత భయంకరంగా ఉంది మన రాష్ట్రంలో ఉన్న అవినీతితో ప్రతి ఒక్కరము చూస్తున్నాం కేసీఆర్ గారేమో కాళేశ్వరం ప్రాజెక్టులు చెప్పి మిగతా ప్రాజెక్టులు చెప్పి కాంట్రాక్ట్ల ద్వారా లక్షల కోట్లు మింగేస్తే ఆయన బిడ్డేమో లిక్కర్ స్కామ్ అని ప్యాకెట్ స్కామ్ అని వాలు వేల కోట్లు మింగితే ఇక కేటీఆర్ గారేమో రియల్ ఎస్టేట్ అని ప్రతి ప్రాజెక్టులో వాటాలు తీసుకొని ఎంత ల్యాండ్ బ్యాంకు వాళ్ళకు ఉందో ఈ కుటుంబానికి ఉన్న ల్యాండ్ బ్యాంకు ఈ కుటుంబానికి ఉన్న ఆస్తులు అసలు బినామీల పేరు మీద అయితేనేమి అసలు లక్షల కోట్లు సంపాదించారు ఈరోజు కేసీఆర్ గారి కుటుంబం మొత్తం రిచెస్ట్ ఫ్యామిలీ రిచెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద కంట్రీ బిగ్గెస్ట్ స్కామ్ మన కంట్రీలో జరిగింది వీళ్ళు రిచెస్ట్ పీపుల్గా తయారయ్యారు అసలు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే బంగారు తునక రాష్ట్రం అన్న కేసీఆర్ గారి మాటల్లోనే చెప్పిన రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఈరోజు రాష్ట్రాన్ని ఏమో 4 లక్షల అప్పులకు కుప్పగా చేశారు ఆ కుటుంబం మాత్రం బ్రహ్మాండంగా బాగుపడింది బ్రహ్మాండంగా ఇష్టం వచ్చిన స్కాములు ఇష్టం వచ్చిన అవినీతి పనులు చేశారు కాంట్రాక్ట్లు అయితేనేమి రియల్ ఎస్టేట్ అయితేనేమి లిక్కర్ అయితేనేమి ఒక్కటి ఇది వదలలేదు అనుకుండా ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళ హస్తం ఉంది ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క ఏరియాలో ఎక్కడ వీలైతే అక్కడ దోచుకోవడమే పనిగా పెట్టుకొని ఈరోజు దోచుకున్నారు అసలు మేము సవాలు చేస్తున్నాం వీళ్ళను వాళ్ళను రేడ్లు చేయడం కాదు అసలు కేసీఆర్ గారు ఉన్న ఇండ్లు ప్రగతి భవన్ను రేడ్ చేస్తే కేసీఆర్ గారి బిడ్డ కేసీఆర్ గారి కొడుకు ఉన్న ఇళ్లను రేడ్ చేస్తే వేల కోట్లు దొరుకుతాయి దయచేసి ఆ దిశగా కూడా ఆలోచన చేయాలి వాళ్ళ మీద రేడ్లు చేయాలి అని కూడా మేము కోరుతున్నాం ఇకపోతే ఈ విషయాలన్నిటినీ కేసీఆర్ అవినీతి అయితేనేమి కేసీఆర్ గారు నిలబెట్టుకొని హామీలు అయితేనేమి కేసీఆర్ గారు ఎంత దరిద్రంగా పరిపాలన చేస్తున్నారనేతేనేమి ఇవన్నీ మేము పాదయాత్రలో వివరించడం జరిగింది 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం ఎండనక వాననక నా ఇంటిని నా కుటుంబాన్ని నా బిడ్డల్ని పక్కన పెట్టి పాదయాత్ర చేశాం గొడ్డులాగా పనిచేశాం ఈ పాదయాత్రని ఒక యజ్ఞంలాగా చేశాం తీరా చూస్తే ఈ పాదయాత్రను అడ్డుకోవాలని ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారో కేసీఆర్ గారు కేసీఆర్ గారి పార్టీ మనము కల్లారా చూడడం జరిగింది